బాలనిగా తీసుకోవాలి బ్రతుకులు. అలా మనం తీసుకుంటే మన భవిష్యత్ తరానికి మన దీవెనకరంగా ఉంటాం. ఆమేన్. ఈ శ్రమలు నీ జీవితాన్ని అంతమొందించలేదు. నీ కష్టము, నీ బాధ, నీకు ఉన్నటువంటి శోధనలు నీ జీవితానికి హాని చేయలేదు. దేవుని పక్షం ఉండడాలేడా? ఉండడాలేడా? దీంతోనే నీ జీవితం అంతం కాదు. బైబిల్లో ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి రుజువులు ఉన్నాయలేవా? యోసేపు కష్టం వచ్చింది, నింద వచ్చింది, శ్రమ వచ్చింది. ఆ కష్టం నింద చేతనే ఒడిచింది అతని జీవితం. చూడండి, శ్రమ పడినటువంటి దినాలు కొంత ఆశీర్వదించబడినటువంటి దినాలు. ఎంతో దేవుడు గొప్పవాడు. మరొకసారి, ఆ నీ కోసం ఏమైనా చేయగలడు, ఎవరినైనా మార్చగలడు.